ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈసారి రికార్డు స్థాయిలో అక్కడ ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్లో 82% పోలింగ్ నమోదు కాగా, మేఘాలయలో 74% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ నెల 16 జరిగిన త్రిపుర ఎన్నికలతో పాటు 2 మార్చి మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. 2 రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాతురా గోరాహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు సీఎం సంగ్మా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదన్నారు. ఇటు నాగాలాండ్లోనూ ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. కోహిమా పోలింగ్ బూత్ లో నాగాలాండ్ సీఎం నీఫియు రియో ఓటు వేశారు. నాగాలాండ్లో మొత్తం 60 స్థానాలకు గాను 59 సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానం ఇప్పటికే ఏకగ్రీవమైంది. మొత్తం 183 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నాగాలాండ్లో మొత్తం 13 లక్షల మంది ఓటర్లుండగా 2351 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూడిపికి చెందిన అభ్యర్థి ఇటీవల మరణించడంతో ఆ స్థానంలో ఎన్నికలు నిలిచిపోయాయి. 36 మంది మహిళలు సహా మొత్తం 369 మంది బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 3419 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.